వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి నాయకురాలికి వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకి మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు, మీకు తెలుసా కోహినూరు వజ్రం జన్మస్థలం ఈ జిల్లా. కానీ కరువు జిల్లా, వలసల జిల్లా. నాన్న అనేటోడు ఆయన తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. అప్పుడు వలసలు ఆగిపోతాయి. పాలమూరు జిల్లా పచ్చగుంటుంది అని మీరు చెప్పాలి. వలసలు ఆగిపోయినాయా? నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన తలపెట్టిన ప్రాజెక్టులన్నీ 80-90% పనులు ఆయనే పూర్తి చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. మీరు చెప్పాలి, ఇప్పుడైనా ఆ ప్రాజెక్టులు పూర్తయినాయా? నీళ్ళు వస్తున్నాయా? వలసలు ఆగిపోయినాయా? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు ఆగిపోతాయి అన్నారు. మీరే చెప్పాలి, ఆగిపోయినాయా? పాలమూరు యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు చేసింది, ఇప్పుడు ఎలా ఉంది? పిల్లలు బాగుండ్రా? అక్కడైనా వీసీ ఉన్నాడా? మీరే చెప్పాలి. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం 188,000 మందికి లబ్ధి చేకూర్చింది. అంటే దాదాపు 2 లక్షల మందికి. అది కూడా దాదాపు 50 కోట్లు. అంటే ఒక్కొక్క పేషెంట్కి దాదాపు 2.5 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్ గారి ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది? మీరే చెప్పాలి. మొన్నే పేపర్లో చదివాం, గల్ఫ్కు వలసపోయిన వాళ్ళు దాదాపు 120 మంది. అసలు వాళ్ళు ఆచూకే లేదంట. ఎంత బాధాకరం ఆ కుటుంబాలు అనుభవించే నరకం. అసలు ఉన్నారో లేదో నిజంగా గుండె తరుక్కుపోయింది. ఎందుకు ఇంత దుస్థితి? మీరే చెప్పాలి.
రాజన్న సువర్ణ యుగం, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలని నా కోరిక. మీ సలహాలు మీ సూచనలు రాజన్న బిడ్డకి అవసరం. ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి మీ రాజన్న బిడ్డ సుస్వాగతం పలుకుతుంది.